hello, welcome to BVRTV News. Iroju manam Varangal Jilla, Narsampet Niyojakavarganiki Chendina, Muthojipeta ane gramaniki ravadam jarigindi. Manatoti grama sarpanch garu manatoni unnaru, peru vachesi Goli Srinivas garu. So var gramaniki var ela development chesaru var matalu adigi telusukune prayatnam cheddam. Namaste sir, baunnara? Baunna madam. Maa Muthojipeta gramaniki chesina BVRTV yajamanyaniki వారి యొక్క బృందానికి ముందుగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఓకే సార్, గత 4 సంవత్సరాల నుండి మీ గ్రామానికి మీరు ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు? మా యొక్క గ్రామంలో మాకు వచ్చినటువంటి నిధులతోటి ముఖ్యంగా సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ నిధులతోటి 3 రోడ్లు 15 లక్షల రూపాయలతోటి, మరియు ఈజీఎస్ రోడ్లు ఎమ్మెల్యే గారి సహకారంతో 30 లక్షలు, హెల్త్ బిల్డింగ్ 12 లక్షలు, మరియు గ్రామంలో డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక, పల్లె ప్రకృతి వనం, మా ఊరు మనబడి ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం. ఓకే సార్, రాబోయే 4-5 నెలల్లో మీరు ఇంకెలాంటి అభివృద్ధి పనులు చేయాలనుకుంటున్నారు? మేము ఇక్కడ సీసీ కెమెరాలు కూడా పోలీసు వారి సహకారంతో సీసీ కెమెరాలు కూడా నిర్మించి ఉన్నాము. ఇంకా మా ఎమ్మెల్యే సహకారంతో ఇంకొక 50 లక్షల సీసీ రోడ్ వర్క్స్ చేయబోతున్నాము. ఓకే సార్, మీ పాలక వర్గం నుంచి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా యొక్క పాలక వర్గము, మా గ్రామ పంచాయతీ, ఇక్కడ నుండి పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా నాకు మంచి సహకారం అందించినారు. ప్రతి విషయంలో కూడా ఎవరితోటి ఎలాంటి డిస్టర్బ్ లేకుండా గ్రామాభివృద్ధిలో పాల్పంచుకున్నారు. పాల వర్గం విషయం వస్తే అందరూ కూడా సహకారం చేసినారు. ఎటువంటి డిస్టర్బ్ లేకుండా గ్రామాన్ని ముందు తీసుకెళ్తాం. ఓకే సార్, మీ గ్రామంలో ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మాకు సమస్యలు అంటే గ్రామంలో ఇండ్ల సమస్య ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ గృహలక్ష్మి పథకం పెట్టింది కాబట్టి వాటిని కొంత ముందుకు తీసుకోగలుగుతాము. ప్రధానంగా ఇండ్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా వరకు పురిగుడిసెలు ఉన్నాయి కాబట్టి ఆ గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు గృహలక్ష్మి పథకం ఇచ్చింది కాబట్టి దాంట్లో మాకు ఎక్కువ ఇండ్లు కేటాయించినట్టయితే మా ఊరుకు న్యాయం చేసిన వాళ్ళు అవుతామని మేము అనుకుంటున్నాం. ఓకే సార్, మీ కోటేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓటేసిన గ్రామ ప్రజలు ఎప్పుడైనా కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి. వారందరికి కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఓకే సార్, ఇంటర్వ్యూ కన్క్లూజింగ్ ఇచ్చే ముందు మా ఛానల్ ద్వారా ఎవరికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, లేకపోతే కన్క్లూజింగ్ ఇచ్చేయమంటారా? మాకు ఎమ్మెల్యే గారు మా గ్రామానికి అన్ని విధాలుగా మేము ఏదడిగినా కాదనకుండా వారు పని చేస్తూనే ఉన్నారు. గ్రామంలో ఏంటంటే కొన్ని రేషన్ కార్డ్స్ కూడా లేవు, వాటిని పునరుద్ధరించిన ఇండ్ల సమస్య, రేషన్ కార్డ్ సమస్య ఇక్కడ ప్రధానంగా ఉన్నది. పెన్షన్స్ అంటే పెన్షన్స్ రెగ్యులర్గా అర్హులైన వారికి వస్తున్నది, 1-2 అటు ఇటు కొంతమంది రాకపోయినా కూడా వాళ్ళు కూడా అడుగుతున్నారు. అన్ని విషయంలో అయితే ల్యాండ్స్ ఎక్కువగా అసైన్ ల్యాండ్స్ ఉండడం వల్ల మా ఊరుకు రైతు బంధు అనేది రావట్లేదు కాబట్టి అందరూ కూడా కోరుకునేది ఏంటంటే మా విలేజ్ యొక్క ల్యాండ్స్ అసైన్డ్ ల్యాండ్స్ కాబట్టి వాటిని పట్టాలు చేయాలని కోరుకుంటున్నాం. సో ఓకే, ఇదండి టుడే ఇంటర్వ్యూ. ఇలాంటి ఆసక్తికరమైన మరి ఇంకొన్ని ఎపిసోడ్లతో నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ముందుంటామని అంటిల్ నేను టేక్ కేర్, బాయ్ బాయ్.